వెల్కమ్ టు R360 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమం కోసం గడప గడపు ప్రభుత్వ కార్యక్రమం, ఎమ్మెల్యే శ్రీదేవమ్మ. ఏలూరు జిల్లా ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అక్రమ మద్యం ధ్వంసం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, విజయవాడ దేవాదాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. మాజీ మంత్రి వెల్లంపల్లి ఇచ్చిన జీవోను అమలు చేయాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణను నిలదీసిన నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు. మంత్రి కారుకు అడ్డుగా నిలిచిన నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు మినిమం స్కేల్ ఇస్తూ సిద్ధం చేసిన జీవోను అమలు చేయాలని, 10,000 ఫిక్స్డ్ శాలరీ మాకు వద్దు అంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించిన నాయీ బ్రాహ్మణ సంఘాలు వారి నుండి తప్పించుకుని బయటకు వెళ్లి డిప్యూటీ సీఎం కోట సత్యనారాయణ. ఏలూరు జిల్లా నూజివీడు ముస్నూర్ మండలం గుల్లపూడి గ్రామంలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలోనే టీడీపీ వైసీపీ నాయకులు ఘర్షణ. మండలానికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే ప్రతాప్ను ప్రశ్నించిన స్థానిక టీడీపీ నేతలు. ఎమ్మెల్యేలను ప్రశ్నించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక వైసీపీ నేతలు మాట మాట పెరిగి టీడీపీ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. Thank you.
నీది క్లారిటీ వస్తుంది, ఇది రావట్లేదు, వస్తుంది కానీ అంత క్లారిటీ లేదు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ హెచ్చరించారు. బుధవారం పోలవరం స్థానిక డీఎస్పీ కార్యాలయం ఎదుట నూతనంగా నిర్మించిన మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం పోలవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో గిరినేస్తం కార్యక్రమంలో భాగంగా పోలవరం సబ్ డివిజన్ పరిధిలో మండలాలలోని ఉన్నత చదువులు చదివిన 50 మంది గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి స్టడీ మెటీరియల్ పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన గిరిజన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కలగాలని, వారిని తమ శాఖలో ఆహ్వానించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ తరఫున వారికి సహాయం చేయడం జరుగుతుందని, ఈ తరహాలో గత ఏడాది ఇతర మండలాలలో ఈ సహాయ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈరోజు పోలవరం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పిఎస్లో లాస్ట్ 2 ఇయర్స్లో సీజ్ చేసిన ఐడి ఇక్కడ డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. దాదాపు 411 కేసులలో 5200 లీటర్ ఐడి సీజ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా మన జిల్లాలో ఐడి కాసిన ప్రాంతం మీద విపరీతంగా రేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల జిల్లా వ్యాప్తంలో కూడా అన్ని చోట్ల ఐడి కాయడం తగ్గింది. ఇంకా పోలవరం సబ్ డివిజన్లో కూడా మనకి ముఖ్యమైన 4-5 విలేజెస్ మిగిలినాయి, ఇంకా మిగతా విలేజెస్ చాలా తగ్గడం జరిగింది. ఆ విలేజెస్ మీద మనము కూడా రిపీట్గా రేడ్ చేస్తూ ఉంటాము. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇంతవరకు మనము 7 పీడియాకి పెట్టాము. ఎవరైనా రిపీటెడ్గా ఐడి కాస్తూ ఉంటారు వాళ్ళ మీద పీడియాకి పెట్టడం జరుగుతుంది. ఇంకా 3 పీడియాక్ ప్రాసెస్లో ఉన్నాయి. పోలవరం పరిధిలో కూడా రిపీటెడ్ ఒక కంట్రీ మీద మనము చర్య తీసుకుంటాం. మునుగురు డెఫ్ అండ్ డెమ్ స్కూల్లో అన్నదాన కార్యక్రమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగురు మండలంలో గల డెఫ్ అండ్ డెమ్ స్కూల్ నందు ఇజ్జుల భానుప్రకాష్ జన్మదిన జ్ఞాపకార్థం అన్నయ్యలు ఇజ్జుల రవికిరణ్ అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. తమ్ముడు జ్ఞాపకార్థం రవికిరణ్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమంతో ముందుకు వచ్చి తన తమ్ముడు మీద ఉన్న ప్రేమను చాటుతూ ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తండ్రి నగేష్, తల్లి పద్మ, వదిన సుదీప్తి, మిత్రులు ఈశ్వరరావు, ప్రవీణ్ హరికృష్ణ, ఎండి అమీన్ మరియు జగదీష్ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కంపల్సరిగా, ఎందుకంటే మా అంత కృషి వాడి జ్ఞాపకార్థం ఏదో ఒకటి మేము చేయాలని మా తల్లిదండ్రులు దీవెనతో మేము చేస్తున్నామండి. థ్యాంక్ యూ. చనిపోయిన మా తమ్ముడు యొక్క పుట్టినరోజు అండి, 2014 చనిపోయారు. తరఫున దానికి ఈ డమ్ అండ్ డఫ్ పీపుల్కి భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. భానుప్రకాష్ మా తమ్ముడు పేరండి, ఎజ్జల భానుప్రకాష్. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులు సాగు చేస్తున్న నారాయణపురం భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నారాయణపురం భూమి సాగుదారులకు సాగు హక్కులు కల్పించకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.
ఎచ్చెర్ల మండలం చిలకలపాలెం నారాయణపురం భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, క్యార్వీ అనుమతులు రద్దు చేయాలని కోరుతూ నారాయణపురం భూ సాగుదారులు పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఉప తహసీల్దార్కి ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిలకలపాలెం గ్రామ ఎస్సీబీసీ కులాలకు చెందిన సుమారు 200 మంది పేద రైతులు నారాయణపురం రెవెన్యూ పరిధిలో భూములు 171 ఎకరాలను తరతరాలుగా సాగు చేసుకుని జీవనాన్ని సాగిస్తున్నారని అన్నారు. ఈ భూముల్లో జీడి, మామిడి, టేకు, ఆకేసు, నీలగిరి, సురుగుడు తోటలతో పాటు ఉలువ, జొన్న మొదలగు పంటలు పండిస్తున్నారని అన్నారు. 2014 సంవత్సరం వరకు రైతుల పేర్లు అడంగంలో సాగుదారులుగా నమోదై ఉండేవని అన్నారు. ఈ మధ్య కొంతమంది వ్యాపారులు భూమితో ఏనాడు సంబంధం లేని శ్రీకాకుళంకు చెందిన ల్యాండ్ మాఫియా బ్రోకర్లు ఈ భూములు మాకు అమ్మేయండి అంటూ సాగు రైతులపై ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ దళితులు, బీసీలైన పేదలకు సాగు చేస్తున్న చిలకలపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న నారాయణపురం భూములు 171 ఎకరాలు భూములకు రెవెన్యూ శాఖ మంత్రి జిల్లాలోనే రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం భూ సాగుదారులు పోరాట కమిటీ నాయకులు తొనంగి నందోడు, కె అప్పన్న, కె రమణమ్మ, పి కవిలేశ్వరరావు, జడ్జాపు సీతారాం, మాజీ సర్పంచ్ పుట్ట మల్లే, చుప్ప సర్పంచ్ ఎల్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈగంలో ఆనాటి నాగరికత సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్టే విధంగా గిరిజన సాంప్రదాయాలకు పరవశించిపోయానని ఎంవీఆర్ అన్నారు. పరవశించిపోయిన ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు విలేకరులతో అన్నారు. అరకులోని అక్షయ్ ఇన్ ఫంక్షన్ హాల్ ఆదిమూలం గణేష్ ప్రశాంతి కూతురు సాన్విక మొదటి పుట్టినరోజు వేడుకలు ఆహ్వానం మేరకు ఆయన విచ్చేశారు. ముత్యాల వెంకటేశ్వరరావు కుటుంబంకు గిరిజన సాంప్రదాయ దినస నృత్యంతో స్వాగతం పలికారు. అనంతరం సాన్విక జన్మదిన వేడుకల్లో ఇలాంటి మరపురాని సాంప్రదాయ నృత్యాలు మరలా కనువిందు చేశాయని ముత్యాల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రాజేష్, ముత్యాల సతీష్, ముత్యాల పండు, ఆదిమూలం బంగారాజు బ్రదర్స్, వేముల పామయ్య శెట్టి, అనపర్తి మల్లికార్జున మరియు ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. 88వ వార్డు వెదర్ల నవలో దళిత యువకుడిపై వైసీపీ నాయకులు దాడి చేశారంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎస్సీఎస్ఎల్ పెందుర్తి నియోజకవర్గం తీవ్రంగా అధికార ప్రతినిధి డిఐ బాబు మరియు వైసీపీ నాయకులు బొట్టు ముత్యాలు ఖండించారు. సుబ్బవరం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలియజేశారు. టీడీపీ నాయకుడు పుచ్చ విజయ్ కుమార్ తన కార్యకర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్పై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని అవాకులు చవాకులు పేలితే పుచ్చ విజయ్ కుమార్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, నిజానిజాలు బయటపడతాయని అన్నారు. అసలు విజయ్ కుమార్ పెందుర్తి గాజువాక నియోజకవర్గంలో అనేక భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తుల మాటలను ఎవరు పట్టించుకోరని అన్నారు. ఈ సందర్భంగా ఐడి బాబుతో పాటు వార్డు అధ్యక్షులు మహాలక్ష్మీనాయుడు, బొట్టు ముత్యాల, బుర్రయ్య తదితరులు పాల్గొన్నారు. అయ్యా తప్పనిసరిగా నా వాహనం అయితే వీళ్ళే తీసారు, ఎందుకంటే ఎక్కడ వాహనం ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి వీళ్ళు వెంటనే మీరు ఈ ఈ ప్రదేశానికి వచ్చి ఎంక్వైరీ చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళకి వినపం చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం విచారించడం జరుగుతుంది. ఈ క్రమంలో జరిగిన విషయాన్ని ఒక పనికిమాలిన విధవ, ఎవడైతే పుచ్చ విజయ్ కుమార్ అనే వాడు ఎవడైతే ఉన్నాడో, ఒక 420 గాడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అని చెప్పుకుంటూ పెందుర్తి నియోజకవర్గంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి విషయాలు కనిపించినటువంటి వ్యక్తి, దళితుల మీద రాజకీయాలు చేయడం, దళితుల పైన దాడులు జరిగాయని చెప్పి ఇక్కడ మాట్లాడడం చూస్తూ ఉంటే హాస్యపదంగా ఉంది. ఎందుకంటే ఈయన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ క్రమంలో ఉండేటప్పుడు పక్కన ఉన్నటువంటి జరిపిల్లపాలెం గ్రామంలో దుర్గమ్మన మహిళ వస్త్ర వివక్ష జరిగితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వస్త్ర వివక్ష జరిగితే ఈ పనికిమాలిన వీడు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు వీడికి దళితులు ఎవరు కనిపించలేదు. పోగా వీడు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం, వీడు చర్చికి వెళ్తున్నటువంటి ప్రాంతం గాజువాక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో
చర్చిని స్వాధీనం చేసుకునే క్రమంలో గాజువాక ఎంఆర్వో గారికి అప్పుడున్నటువంటి మంత్రి గారి ద్వారా నోటీసు ఇప్పించి చర్చిని తిన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నప్పుడు వారందరూ తిరగబడి తినడం జరిగింది. అలాగే ఏదైతే కోట్నర్ ఉందో కోట్నర్లో ఒక దళితుల భూమిని కబ్జా చేయాలని చూస్తే అక్కడ ఉన్నటువంటి దళితులందరూ కూడా ఇతగాడిని తినాలని చూశారు. అక్కడ కోట్నర్ రామారాయణ కూడా కట్టడం జరిగింది. ఇలాంటి వ్యక్తి వచ్చి వెతుల నెరవలో దళితులపై దాడులు జరిగాయని చెప్పి ఆస్తి పదమైనటువంటి నెపంతో మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈ ఎవరైతే బొట్ట ముచ్చారు ఉన్నారో బొట్ట ముచ్చారన్న వ్యక్తికి ఈ జరిగినటువంటి సంఘటనతో కానీ జరిగినటువంటి విషయాల్లో కానీ సంబంధం లేదు. బొట్ట ముచ్చారన్న వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక యువ నాయకుడు. పార్టీకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలో ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతున్నటువంటి వ్యక్తి మీద బరువు చెల్లే క్రమంలో ఈయన నిన్న వచ్చి మా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, ఇది ఉపేక్షించేది లేదు అని చెప్పి చెప్తున్నారు. దళితుల మీద దాడులు జరిగాయి అని అంటే నువ్వేమీ ప్రాంతానికి రానవసరం లేదు. నిజంగా దళితుల మీద దాడులు జరిగితే మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా అవనవి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, టీడీపీ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా సరే ముందుగా మేము ఉపేక్షించాం, మేము క్షమించాం. దళితుల మీద దాడి జరిగితే ఎవరైనా సరే ఏ పార్టీ కూడా సరే ఈ ప్రభుత్వం ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ముందుగా మేము ఉంటాం. అలాంటిది నువ్వు వచ్చి నీ పార్టీ స్వయస్ కోసం, నీ పార్టీ స్వయవిలాస్ కోసం, నీ కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడ రాజకీయాలు చేస్తే మేము ఉపేక్షించేది లేదు. పైగా ఎవడో ఎమ్మెల్యే అంటావు, అసలు నువ్వెవడో కోణాపుస్తకం కొట్టాం కదవి, మా నాయకుని పట్టుకొని మా శాసనసభ్యుని పట్టుకొని అధిప్రజ వన్యజనులతో మీరందరూ విరగబడుతున్నారని చెప్తున్నారు. మాకు అధిప్రజ అవసరం లేదు, ఎందుకంటే మేము స్వశక్తిగా రాజకీయాల్లో ఎదుగుతున్నాం, మేము మా పార్టీకి ఇచ్చినటువంటి క్రమశిక్షణతో మేము ముందుకెళ్తున్నాం. మా నాయకుడు తప్పుడు నాయకుడు కాదు, మా నాయకత్వం తప్పుడు నాయకత్వం కాదు, మా పార్టీ తప్పుడు విధానాలతో నడవలేదు. మీరు రేపొద్దున మీ ముసలి నాయకత్వం నిలబెట్టుకోవడం కోసం బురద జల్లే రాజకీయాలు మీరు చేస్తున్నారు తప్పితే ఇలాంటి రాజకీయాలు విరమించుకో. వైసీపీ నాయకుడిని నా మీద గత 9వ తారీఖుని నేను దాబా దగ్గర ఎక్కించుకొని ఈ కుర్రల్ని నేను పుట్టనన్నట్టుగా వీళ్ళు సాక్ష్యం పలుకుతాను. నేను అక్కడ అక్కడ ఆ దగ్గరలో కానీ నేను ఆ కుర్ర దగ్గర కానీ డాబా దగ్గర కానీ ఎక్కడున్నా బండి పవన్ కుమార్, బండి మహేష్, బండి పవన్ కుమార్, బండి పవన్ కుమార్, బండి వెంకట కుమార్, వీళ్ళు ఇద్దరిని నేను అక్కడికి వచ్చి వీళ్ళు ఏదో చేశానని నా మీద తప్పుడు వార్తలు రాసి నా మీద వీళ్ళందరూ కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాజకీయ నాయకులు. దీన్ని కుట్రేటంటే నేను వెదిలారావులో మొల్లు ముచ్చాడు కార్పొరేట్ రైన్ కాడించి 2021 3వ నెల 25వ తారీఖుని మా మీద ఆయన గెలిచినట్టు కేసు పెట్టడం జరిగింది. తర్వాత మా అన్నయ్య ఇంటికి వచ్చి అది కారణంగా ఇదే వ్యక్తులు ఉరుకుట్ రాజు, చట్టి రాము, ఓం గడ్బరయ్య, మల్లు ముచ్చాలు వీళ్ళందరూ మా అన్నయ్య ఇంటికి వచ్చి కొట్ట అప్పుడు కేసు కూడా ఉంది అన్నమాట. అదే కేసు ఉంటూ నేను రాజకీయాల్లో ఎదుగుతానని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నా మీద తప్పుడు వార్తలు రాస్తున్నారు, తప్పుడు కోతలు కూర్చుంటారు. ఏమి తేడా వచ్చినా దళితులు అలా ఏదైనా డిఎస్పీ గారు ప్రూవ్ చేస్తే దానికి నేను ఎటువంటి దానికైనా సిద్ధంగా కట్టుబడి ఉన్నానని చెప్తూ తెలియజేసుకుంటాను. డిఎస్పీ గారు ఓపెన్ ఎంక్వైరీ పెట్టారండి, డిఎస్పీ గారు ఓపెన్ ఎంక్వైరీ పెడితే నేను అక్కడ ఉన్నాను నా స్పాట్ లో నా సెల్ నెంబర్ అడిగారు, నేను అక్కడ ఉన్నానని కానీ నా ఫోటోస్ కానీ నా వీడియోస్ కానీ వాళ్ళు ఎక్కించుకోవడం కానీ వాళ్ళతో నేను తాగడం కానీ ఇలాంటిది ఏం చేసినా నేను దేనికైనా చట్ట ప్రకారంగా నేను శిక్ష అనిపించినందుకు రెడీ అని నేను డిఎస్పీ గారు కూడా అదే చెప్పాను. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అమర్నాథ్. అనకాపల్లి మండలం కొండపాలెం గ్రామంలో 1,72,00,000 రూపాయలతో నాడు నేడు పథకం కింద నిర్మించుకున్న జిల్లా పరిషత్ పాఠశాల భవనాలకు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ బుధవారం శంకుస్థాపన చేశారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మంత్రి అమర్నాథ్కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పాఠశాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అమర్నాథ్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరు దిలీప్ కుమార్, అనకాపల్లి ఎంపీపీ గొర్ల సూరిబాబు, జిల్లా అధికార ప్రతినిధి మల్లి బుల్లిబాబు, కోఆప్షన్ సభ్యులు బొండ అప్పలరాజు, స్కూల్ కమిటీ చైర్మన్ బొండా ఉమా, గణిరెడ్డి శ్రీరామ్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తడు విజయానికి బావుగాతడు, ఆవేశము విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, వంచని యోధుడు అతడు, ఆభయానికి వాసగాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం కొలికిరణం వేగువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే ధ్వనిపాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కని విని ఎరుగని పంథా జయ జయరే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమం కోసం గడప గడుపు ప్రభుత్వ కార్యక్రమం, ఎమ్మెల్యే శ్రీదేవమ్మ. ఏలూరు జిల్లా ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అక్రమ మద్యం ధ్వంసం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు, కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ R360 న్యూస్. మార్పు కోసం ఒక్కడుగు ముందుకు.